तू मणि माडत सुत्रुं वीळ केरिया 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 धूपम कमरा तुइल अणैमेल कण्वळरुम धूपम कमरा तुइल अणैमेल कण्वळरुम मामा मागाले मामान मागाले मामान मागाले मणिकदवं ताळ तिरवाई मामान माघाले मणिकदवं ताळ तिरवाई मामान माघाले मणिकदवं ताळ तिरवाई मामान मागाले मणिकदवं ताळ तिरवाई मामीर आवळै एळुप्पीरो उन्मगळ् दान मामीर आवळै एळुप्पीरो उन्मगळ् दान ऊमयो अन्री शेवीडो आनन्तलो ऊमयो अन्री शेवीडो आनन्तलो येमा पेरुन् तूयिल् मंदिर पट्टालो येमा पेरुन् तूयिल् मंदिर पट्टालो मामायन माधावन मामायन माधावन मामायन माधावन वैकुंठन என்றென்று மாமாயன் மாதாவன் வைகுண்டன் என்றென்று மாமாயன் மாதாவன் வைகுண்டன் என்றென்று நாமம்
நவின்றேலோ ரெம் பாவாய் நாமம் பாலாவும் நவின்றேலோ ரெம் பாவாய் తూమణి మాడత్తు అనగా పరిశుద్ధమైన మణులతో నిర్మించిన మేడ. షుత్తుం విళక్కు, చుట్టూరా దీపాలు ఎరియా వెలుగుచుండగా ధూపం అంటే ధూపాలు కమళం పరిమళిస్తూ ఉండగా తుయిల్ అణైమేల్ నిద్రనిచ్చు పడకపై కళ్వళరుం పవళించిన మామాన్ మహళే మేనత్తగారి కూతురా మణికదవం మణులతో చేసిన కదవం తలుపుల యొక్క తాళ్ తిరవాయ్ తాళమును తెరువుమా మామీర్ అవళై ఓ మేనత్త ఆమెను అంటే ఇక్కడ మీ కూతురును ఎళుప్పీరో లేపకూడదా ఉన్ మహల్ దాన్ మీ యొక్క అమ్మాయి ఉమయో మూగిదా అన్రి చెబిడో లేకపోతే చెవిటిదా అనందలో అలసిపోయిందా ఏమప్పట్టాళో ఉంచబడెనా పెరుందునయిల్ పెద్ద నిద్రలో మందిరప్పట్టాళో మంత్రించబడినదా మామాయన్ మాధవన్ గొప్ప ఆశ్చర్యము కలిగించు పనులు చేయువాడును లక్ష్మీనాథుడైన వాడును జగద్రక్షణము చేయువాడును వైకుంఠనన్ వైకుంఠనాథుడుగా ఎన్రెన్రు అని ఈ విధముగా నామం పలవుం భగవంతుని నామములు బోలెడన్ని పలవుం నవీన్రు పలికితిమి నవీన్రేలో రెంపావాయ్ అంటే దోషములు లేని శుద్ధ మాణిక్యములు పొదగబడి నిర్మించిన మేడ దాని చుట్టూ ప్రకాశించునట్లు దీపములు వెలుగుచుండగా విలాసమును సూచించు అగరు ధూపములు ఘుమఘుమలాడుచుండగా ఆ శ్రీకృష్ణుడు కావాలంటే రాక ఏమి చేస్తాడని ఉపేక్షచే సర్వలక్షణోపేతమైన హంసతూలికా తల్పముపై నిదురించు ఓ మామగారి కూతురా కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన తలుపు యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు పోనీ మీరైనా ఆమెను లేపి పంపండి ఏమమ్మా మీ అమ్మాయి మూగదా లేక చెవిటిదా లేక అలసి బద్ధకించుచున్నదా అదీ కానిచో లేవకుండా ఆమెను ఎవరైనా మంత్రించినారా లేక అడ్డుచున్నారా ఆశ్చర్యకరమైన చేష్టలు గల శ్రీపతియు పరమపద నివాసియే అయినను మనకొరకై శ్రీకృష్ణుడై వచ్చినాడని ఇంకా ఇంకా ఆయన తిరునామాలు పాడుచుండ వెంటనే లేపి పంపుడు. ఈ రోజున నాల్గవ గోపికను విలక్షణమైన రీతిలో మేల్కొల్పుతున్నారు మనవారు. ఒక ఫలాన్ని కోరిచేసే సాధనను ఉపాయము అంటారు. దీనివల్ల కలిగే ఫలితాన్ని ఉపేయం అంటారు. సామాన్యులు కోరే ఉపేయములు వాటికై ఆచరించే ఉపాయములు బోలెడన్ని. అవి మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి. వాటికెన్నో నియమాలు నిర్బంధాలు ఉంటాయి. ఏ కాస్త లోపం ఏర్పడినా విపరీత పరిణామాలకు దారితీస్తాయి. అతి ఆయాసజనకములైన సహిద్దామంటే వాటి వల్ల సిద్ధించే ఫలితాలు అల్పాలు అశ్వరములూను. అల్పజ్ఞుడైన జీవుడు ప్రయత్నించేది ఏమంత గొప్పగా ఉంటుంది కనుక దీనివల్ల సిద్ధించేది కూడా అంతంత మాత్రమే తప్ప అనంతము శాశ్వతము కానే కాదు. మన గోపికలకు ఫలము ఉపేయము, ఇతరమైనవి కాదు. వీరు కోరేది సాక్షాత్తు శ్రీకృష్ణుడినే. అతడు
సిద్ధమైయున్న ఫలం పైగా పరమచైతన్యము సర్వజ్ఞము సర్వశక్తియుతము కూడా. అలాంటి ఉపేయమును ఏ ఉపాయానుష్ఠానంతో పొందాలి? నాహం వైదే న తపసా నదానేన నచేజ్జయా భక్త్యా త్వనన్యయా శక్యః. వేదపఠన దాన తపో యజ్ఞాదులు వేటికి తాను పొందబడనని కేవల నిస్వార్థ ప్రేమ కలవారికి మాత్రమే తనను తాను చూపుకొందునంటాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఇతరమైన ఉపాయములన్నీ భగవంతునికి ఇవ్వడానికి పనికిరానివే. తపనను సాధించుటకు ఉపాయము ఆ శ్రీకృష్ణుడే. ఇదియే ఉపనిషత్తులలో ఉండే రహస్యం. లోకమందు ఉపాయములు వేరు, ఫలములు వేరు. శ్రీకృష్ణుడు మాత్రమే తానే ఉపాయము, తానే ఉపేయము కూడా కాగలడు. ఇది లోక విరుద్ధమేమీ కాదు. ఏడిచే శిశువునకు అమ్మ ఉపేయం. ఆ అమ్మను సాధించి ఇచ్చే ఉపాయం ఏది? అమ్మే కదా. తానే వచ్చి ఎత్తుకొని తన ఒడి సౌఖ్యాన్ని శిశువుకి తృప్తితో అందిస్తుంది. భగవానుడు అదేవిధంగా ఉపేయములై ఆశ్రితులను కాపాడునని ఉపనిషత్ తాత్పర్యమైన రహస్యార్థం. భక్తుల్లో కొందరు భగవానుడే ఉపాయమని విశ్వసించి ఇతరోపాయముల నుంచి విరమిస్తారు. వీరు భగవంతుడే ఉపాయమని నమ్మిక కలవారు కనుక ఉపాయనిష్ఠులు అంటారు. వీరు తైత్తరీయోపనిషత్ చెప్పినట్టు ఏహ్యే వానందయాతి, ఇతడే జీవుని ఆనందింపజేయును అనుదానిని విశ్వసించి ఇతరమేమీ చేయక ఇతర ఉపాయముల ఆచరణలో నిదురిస్తున్నట్లుంటారు. వీరికి తమ అల్పజ్ఞానం, అల్పశక్తి తెలుస్తుంది. భగవానుని సర్వజ్ఞత, సర్వశక్తులు తెలుసు కనుక స్వప్రయత్నం నుండి పూర్తిగా విరమించి ఉండేవారు. పరగత స్వీకార నిష్ఠులని పిలవబడతారు. పిల్లి పిల్ల తనకు శక్తి ఉన్నా తన రక్షణ భారం తల్లి మీదనే ఉంచుతుంది. నోటకరచి పిల్లను జాగ్రత్తగా రక్షిత స్థలానికి తల్లి చేరుస్తుంది. అలాగే ఉపాయనిష్ఠులు లోకంలో నుండి రామునిపైనే భారం వేసిన సీతమ్మ వలె భగవానుడే మనకై ఏమైనా చేసుకోవాలని తప్ప మనమేమీ ప్రయత్నించరాదని అంటారు. భక్తులలో మరికొందరు ఆనందం బ్రాహ్మణో విద్వాన్, పరమాత్మ అఖండ అనంతమైన ఆనందము కలవాడు, తానే ఆనంద స్వరూపుడగు ఉపనిషద్వాక్యాలను ఎరిగి అంత గొప్ప ఫలము ఎలా పొందక ఉండగలమని దానిని పొందడానికి ఏదైనా చేయడానికి వెనకాడరు. ఫలస్వరూపుని గొప్పతనం అది. అంత గొప్ప ఫలం భగవానుడు కాకపోతే ఆయనకొక నమస్కారం.